ఆంధ్రప్రదేశ్కు ఇది సువర్ణ అవకాశం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేకపోయింది ఒంటరిగా బీజేపీకి మెజార్టీ స్థానాలు రావడంతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది జగన్ బీజేపీపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ అంశాన్ని మోదీ సర్కార్ పక్కన పెట్టేసింది అయితే తాజాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కానీ మ్యాజిక్ ఫిగర్ను దాటలేకపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో మ్యాజిక్ ఫిగర్ దాటుతూ బీజేపీ సొంతంగా గెలిచింది ఆ సమయంలో ఎన్డీఏ సంకీర్ణ కూటంలో ఉన్న పార్టీల అవసరం లేకుండానే మోదీ ప్రభుత్వం పరిపాలించింది రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ రకరకాల కారణాలు చెప్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్తో జతకట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జగన్ గెలిచిన బీజేపీ ప్రభజనం ముందు ఈ నినాదం గెలవలేకపోయింది అయితే తాజాగా బీజేపీకి మ్యాజిక్ ఫిగర్కు కొన్ని స్థానాలు తక్కువ అయ్యాయి ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది పదహారు స్థానాలతో తదుపరి స్థానంలో టీడీపీ ఉంది ఆ తర్వాత పద్నాలుగు స్థానాలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు వీరిద్దరూ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు అని తెలుస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు అవసరం మోడీకి రావడంతో ఏపీ ప్రజల చిరకాల వాంచ ప్రత్యేక హోదా అనే అంశాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు అందుకు ఇదే సమయం అనుకూలమైందని మోడీని ఈ అంశంపై ఒప్పించాలని కోరుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ఈ అంశాన్ని అమలు పరుస్తామని ఆఫర్ కూడా చేస్తోంది చంద్రబాబు ఇండియా కూటమిలో చేరితే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గతంలో తామే హామీ ఇచ్చామని ప్రభుత్వం ఏర్పాటైతే ప్రత్యేక హోదాను ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్తోంది ఆ దిశగా ఇండియా కూటమి నేతలు సంప్రదింపులు కూడా చేస్తున్నారు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ప్రత్యేక హోదా వస్తే చాలని ఎవరితోనైనా కలిస్తే ఏంటనే చర్చ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అయితే ఎన్డీఏ కూటమిని వదిలేసి చంద్రబాబు ఇండియా కూటమిలో చేరుతారా అందుకు పవన్ అంగీకరిస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది ఒకవేళ ఎన్డీఏ కూటంలో కొనసాగిన ప్రత్యేక హోదాపై రాజీ పడద్దని అటు చంద్రబాబును ఇటు పవన్ కళ్యాణ్ ను ప్రజలు కోరుతున్నారు ఎన్డీఏ కూటంలో కొనసాగినా స్పెషల్ స్టేటస్ రాకపోతే వచ్చిన సదావకాశాన్ని వినియోగించుకోలేదు అన్న అపప్రదను కట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు